భాగ్యలక్ష్మి అమృతహార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఇది పెర్రి పెర్రి ఏమంటారు దాన్ని, పన్నీర్ పెరి పెరి, పన్నీర్ పెరి పెరి అది చేస్తున్నారు మా కపిలు. ఎలా చేస్తారు చూద్దామా. సో ఇది చాలా సింపుల్ ఐటము. ఈ ఐటెం పేరు పన్నీర్ పెరి పెరి. ఇది చేయడానికి 5 మినిట్స్ కన్నా ఎక్కువ అవ్వదు. ఇది మనం లంచ్ టైం, డిన్నర్ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది స్టార్టర్స్ లాగా యూనో మనం చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ టేకింగ్ దిస్ పన్నీర్ బ్లాక్ అవుట్ సైడ్. ఈ పన్నీర్ని నేను ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేస్తున్నాను, క్యూబ్స్ బ్లాక్గా కట్ చేస్తున్నాను. ఇది స్టార్టర్స్ లాగా చాలా బాగుంటుంది. అండ్ బికాజ్ మనకి 5 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు ప్రిపేర్. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఫాస్ట్గా ఐఎమ్ కట్టింగ్ ఇట్ ఇన్ టు క్యూబ్స్. ఇది నేను ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, దీంట్లో మనం సీజనింగ్ వేయాలి. ఒకటేమంటే బ్లాక్ పెప్పర్ పౌడర్. పెప్పర్ హెల్త్ కూడా చాలా మంచిది. సో నేను ఫస్ట్ పెప్పర్ది బాగా గ్రైండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెప్పర్ని నేను గ్రైండ్ చేసిన తర్వాత బ్లాక్ సాల్ట్ అని అమ్ముతారు, ఇది కూడా మళ్ళీ హెల్త్కి చాలా మంచిది. సో నేను కొంచెం బ్లాక్ సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. సో ఈ బ్లాక్ సాల్ట్ వల్ల మనకి కొంచెం టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సో నేను బ్లాక్ పెప్పర్ గ్రైండ్ చేశాను, బ్లాక్ సాల్ట్ వేసాను. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మళ్ళీ ఇది పిరిపిరి అని అమ్ముతారు. సో ఇది గోవా స్పెషాలిటీ అనమాట. సో వాట్ ఐ విల్ బి డూయింగ్ ఇస్, ఈ పిరిపిరిని నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు స్ప్రింకిల్ ఇట్ అనమాట. సో ఇది మెయిన్, ఈ స్టార్టర్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈస్ దిస్ పెరిపెరి. సో ఇది బాగా నేను ఇట్లా స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ నేను దీన్ని బాగా కలుపుతాను, కూడా మిక్స్ చేస్తాను. ఎస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇది ఆలివ్ ఆయిల్. సో మళ్ళీ ఆలివ్ ఆయిల్ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో మీరు చూస్తే ఆలివ్ ఆయిల్ ఇస్ గుడ్, మళ్ళీ బ్లాక్ పెప్పర్ ఇస్ గుడ్, బ్లాక్ సాల్ట్ హెల్త్కి మంచిది, అండ్ పన్నీర్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ ఆలివ్ ఆయిల్ని ఐమ్ జస్ట్ స్ప్రింకిలింగ్ ఇట్ ఓవర్ దిస్. ఇది చేసి నేను అంతా మొత్తం మిక్స్ చేసేస్తాను అన్నట్టు. సో నేను పెరి పెరి ఇంకా ఆలివ్ ఆయిల్, బ్లాక్ పెప్పర్ గ్రైండ్ చేశాను, బ్లాక్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. సో నేను ఇట్లా మిక్స్ చేస్తున్నాను ఇవన్నిటిని. సో ఈ మిక్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఏం చేశానంటే బాగా మిక్స్ చేశాను. సో ఆలివ్ ఆయిల్, ఈ పెరి పెరి, మళ్ళీ దాని తర్వాత బ్లాక్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ది సీజనింగ్ని ఇది మిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది స్టెప్. సో నేను బాగా ఐమ్ ట్రైయింగ్ టు మిక్స్ ఇట్. సో ఇప్పుడు నేను అన్నీ బాగా మిక్స్ చేసేసాను అనమాట. జస్ట్ నాకు ఒక 2 మినిట్స్ పట్టింది టు డూ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, నేను ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ మైక్రోవేవ్. సో మైక్రోవేవ్లో మనం ఒక 3 మినిట్స్ పెట్టుకోవచ్చండి, 2.5 to 3 మినిట్స్ మనం పెట్టుకోవాలి. అఫ్కోర్స్ నేను 3.5 మినిట్స్ పెట్టుకున్నాను. సో నేను ఏం చేశానంటే, ఒక 2 మినిట్స్ అయింది. నేను 2 మినిట్స్కి ఆఫ్ చేసి నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇది మెయిన్ ఎందుకంటే లైక్ బాగా మిక్స్ అవుతుంది అన్నట్టు. సో బాగా మిక్స్ చేసేసి మళ్ళీ నేను మైక్రోవేవ్లో ఇంకొక 2 మినిట్స్ నేను పెడతానమాట. సో మీరు ఇప్పుడు చూడొచ్చు చాలా యమ్మీ యమ్మీగా, చాలా టేస్టీగా ఇది వచ్చింది. సో బాగా నేను ఆ మిక్సింగ్ ఇట్. సో ఇది ఇంపార్టెంట్, మనం మైక్రోవేవ్లో మధ్యలో ఒకసారి తీసి ఇట్లా మనం మిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు బాగా మిక్స్ చేశాను. నేను ఏం చేస్తున్నానంటే, మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ నేను మైక్రోవేవ్లో పెడుతున్నాను. సో ఇప్పుడు బాగా మిక్స్ అయ్యే వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, ఈవెన్గా మనకి వస్తుంది. పన్నీర్ పెరి పెరి, పన్నీర్ పెరి పెరి రెడీ. ఈ పన్నీర్ ఐటమ్స్లో మా కపిల్ చాలా ఐటమ్స్ చేస్తాడు.
అసలు నేను ముందైతే పన్నీర్ తినేదనే కాదు, నాకు అసలు ఇష్టం ఉండేదే కాదు. మా పాప పెళ్ళైన తర్వాత ఆల్రెడీ రకరకాలు చేసి పెట్టేసి నాకు ఇప్పుడు పన్నీర్ అంటే బాగా తింటున్నాను. ఇది వచ్చేసి మలేషియా నుంచి తెచ్చారు. అక్కడ వచ్చేసి లార్జెస్ట్ బర్డ్ అంటే ఇది, దీని పేరు ఏమి? లార్జెస్ట్ బర్డ్ సాంక్చురీ, ఇది పేరు తెలియదు. సో అక్కడ చాలా ఫేమస్ అన్నమాట ఇది. సో ఇది మనం స్టార్టర్స్లో ఇలా తీసుకుని వీ కెన్ ఈట్ అన్నమాట. తినడానికి చూడండి, ఫోక్ ఫోక్ చిన్నది, తినడానికి బాగుంటుంది. అంతా నాకేనా ప్లేట్ మొత్తం? ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచిది అన్నట్టు హెల్త్కి. బాగా వేడిగా ఉంది, చాలా బాగుంది. ఏమి ఏమి. సో దీని ప్రిపరేషన్ టైం కూడా ఓన్లీ 5 మినిట్స్. 2 మినిట్స్ అన్నీ మిక్స్ చేయడానికి, ఇంకా 3 మినిట్స్ మైక్రోవేవ్లో. సో మైక్రోవేవ్లో కూడా ఒక 1.5 మినిట్ పెట్టి మళ్ళీ అన్ని బాగా మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ఇంకొక 1.5 మినిట్ పెట్టాలి అట్లా అన్నట్టు. చాలా బాగుంది. మీరు కూడా చేసి చూసారు కదా, చేసి తిని చూసి చెప్పండి ఎలా ఉందో. పన్నీర్లు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను ఈరోజు. ఇంతే, సెలవు, నమస్కారం.